కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఐటిడి రోడ్లో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో పొదెం వీరయ్య గారు గెలిచిన కాడ నుంచి కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డ కరోనాలో గాని అదే గోదావరి వరదల్లో గాని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవకై అంకితమైన పొదెం వీరయ్య గారిని గెలిపించాలని చెప్పి గడప గడపకు తిరుగుతూ ప్రతిరోజు స్వచ్ఛందంగా ప్రజలు వస్తూ ఉన్నారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేరు చెప్పి కొంతమందికి అందిస్తూ కొంతమందికి అందించకుండా కేవలం గొప్పలు చెప్తూ ఉంది అదే మన కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకైతే ఓటు వేసి గెలిపిస్తే ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించడం మేము ధ్యేయంగా తీసుకున్నాం ముఖ్యంగా మహిళలకు 2500 ఉచిత బస్సు అదేవిధంగా 500కే గ్యాసు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ పథకం కూడా అందజేస్తామని ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం సంక్షేమ పథకం పేరు కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఉదయం వీరయ్య గారిని మళ్ళొకసారి గెలిపిస్తే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలే దేవుళ్లుగా భావించాయని గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.